మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విష్ యు హ్యాపీ ఈస్టర్ అండ్ బ్లెస్సెడ్ ఈస్టర్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన ఆశీర్వాదములు మీ అందరు కూడా కలుగునుగాక. దేవుని యొక్క మహాదయ చొప్పున 2022 సంవత్సరంలో కూడా మనందరం కూడా ఈ విధంగా పునరుద్ధాన పండుగ జరుపుకునేటువంటి భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మరి క్రైస్తవ్యానికి ప్రాముఖ్యమైనటువంటిది, తర్వాత క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటి అంటే యేసుప్రభు యొక్క పునరుద్ధానమే. ఉదయకాల సమయంలో ఆ పునరుద్ధానంలో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, క్షమించు 28వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు రాయబడి ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలయంలోకి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, మా బ్రతుకులో మరి యొక్క ఈస్టర్ పండుగ అనుగ్రహించినందుకు స్తోత్రం. ప్రభా, ప్రపంచం అంతా కూడా ఈ దినాన ఈస్టర్ ప్రభా సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. మేము కూడా నీ సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నాం ప్రభా. మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడవు ప్రభా, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో కొద్దిసేపు ప్రభా దాని పుణ్య పునరుద్ధానాన్ని గురించి మేము ధ్యానించుకొని చుంటుండగా నీ సత్యాలు మేము గ్రహించటానికి నీ కృప దయచేయండి. నీ ఆత్మను మాపై కురుమరించండి. తేన దాసుడను నన్ను మీ పవిత్రమైన రక్తముతో కడిగి నీ బలమైనటువంటి ఆత్మతో నింపి నాకు అందరికీ అవసరమైన మాటలు బోధించండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందా. ఒకసారి అందరం కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మరి గత శుక్రవారం మనం జ్ఞాపకం చేసుకున్నా యేసుక్రీస్తు ప్రభు మానవుల రక్షణార్థమై సిలువలో ఆయన ప్రాణంతో చనిపోయాడు. ముందే చెప్పాడు, నేను ఇదిగో ఈ విధంగా మానవుల రక్షణార్థమై ప్రాణం పెడతానని. ఆయన చెప్పినట్టుగానే ఆయన చనిపోయాడు, ప్రాణం విడిచాడు. సరే, యేసు ప్రభు చనిపోయిన తర్వాత అరిమతియ యోసేపు అనేటువంటి ఆయన యేసు ప్రభు యొక్క దేహాన్ని తీసుకొచ్చి ఆయన కొరకు తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసు ప్రభుని సమాధి చేశారు. మరి సమాధి చేసిన తర్వాత ఇంతలోకి యేసు ప్రభుని సిలివేసినటువంటి వారు పిలాతు దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఏమండి ఆయన 3వ నాడు తిరిగి లేస్తానన్నాడు, ఎట్ట లేస్తాడులేండి. కాకపోతే ఇది ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకుపోయి లేచాడు లేచాడు అంటారేమో. కాబట్టి ఇదే మీరు ఆ యొక్క సమాధి దగ్గర సెక్యూరిటీ పెట్టాలి, కాపులా పెట్టాలి అని అడిగారు. తెలాదు సరేనని కాపుల వాళ్ళు పంపించాడు. కాబట్టి ఇదిగో ఎంతో పగడ్బందీగా ఇదే యేసు ప్రభు యొక్క సమాధి చుట్టూ కూడా కాపులా పెట్టారు. తర్వాత వీళ్ళు కూడా అక్కడతో వీళ్ళకి ఇంకా అదే ఆందోళన పోల, ఒకవేళ ఆ కాపుల వాళ్ళు సరిగ్గా కాయరేమోనని
వీళ్ళ సొంత పంట్రౌతులు ఉంటారు ప్రధాన యాజకుని దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర కాపలా వాళ్ళు, వాళ్ళ సెక్యూరిటీని కూడా తీసుకొచ్చి పెట్టారు. తర్వాత రాజుగారి యొక్క ముద్ర వేశారు ఆ బండకి. యేసు ప్రభు సమాధి ముందు సమాధి మీద ఒక పెద్ద బండరాయి దొర్లించారు, ఆ రాయికి ముద్ర వేశారు. ముద్ర అంటే రాజుగారు సీల్ వేసేసారు, ఎవరు కూడా దీన్ని ఇక అంటుకోకూడదు. రాజుగారు సీల్ వేశాడంటే దాన్ని అంటుకున్నారంటే వాడు చచ్చిపోతాడు. ఇక ఇది అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. అపో ఇక పండగ చేసుకుంటున్నారు, చంపేశాం యేసు ప్రభుని. ప్రజలందరూ ఆయన వెంట వెళ్ళిపోతున్నారు, ఇంకెక్కడ వెళ్తారు, అయిపోయింది, ఆయన అంతం చేసేసాం. ఆయన బోధలో ఇక ఎవడు గుర్తు చేసుకోడు. ఆయన శిష్యులు అందరూ పరారైపోయారు, ఇంకెక్కడ శిష్యులు, అయిపోయింది, నేను రాజును అన్నాడు, నా రాజ్యం ఏంటో ఈ లోక సంబంధం అయింది కాదన్నాడు, ఇంకెక్కడ రాజ్యం, రాజునే మనం అంతం చేసేసామని ఇది వీళ్ళంతా కూడా చక్కగా పండగ చేసుకుంటున్నారు, రకరకాలుగా ఆనందిస్తున్నారు. అయితే ప్రభు నంద ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏం చెప్పాడో అది చేసేటువంటి వాడు. ఆయన ముందే చెప్పాడు, ముందే మనుషు కుమారుడే మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు. చూడండి మత్తయి సువార్త 20:18-19 చదువుకుందాం. మత్తయి సువార్త 20:18-19. ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుషు కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును, వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు, మూడవ దినమున ఆయన మరల లేచును. పిల్లరా, ఇది ముందే యేసు ప్రభు తెలియజేశాడు, ఆయన తిరిగి లేస్తాడు అనేటువంటి ఆ సత్యాన్ని ప్రభు ముందే తెలియజేశారు. అలాగే మత్తయి సువార్త 16:21 కూడా చదువుకుందా. తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా. కాబట్టి ఈ విధంగా అనేక సార్లు యేసు ప్రభు తెలియజేశాడు, మూడవ నాడు తిరిగి లేస్తాను. అలాగే 17:23 కూడా చూద్దా. మత్తయి సువార్తలోనే 17:23, వారు ఆయనను చంపుదురు, మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. పిల్లరా, మూడవ నాడు ప్రభు లేస్తాడు అనేచాడు. మరి మరణాన్ని, మరణము ఆయన్ని బంధించలేకపోయింది, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మూడవ నాడు పిల్లరా ఇదే పెద్ద భూకంపంలాగా వచ్చింది, ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయిని పక్కకు దొరిలించబడింది. దేవదూత వచ్చి పెద్ద వెలుగుతో దేవదూత వచ్చాడు, ఆ రాయిని పక్కకు దొర్లించేశాడు. దొర్లించేసినప్పుడు యేసు ప్రభు లేచి బయటకు వచ్చారు. అయితే ఆ రాయి దేవదూత దొర్లించకపోతే ఆయన వచ్చేవాడు కదా. ఇప్పుడు దేవదూత యేసు ప్రభు రావటానికి ఆ దొర్లించింది, యేసు ప్రభు దానిలో లేడు అని ప్రజలకు తెలియచేయటానికి ఆ దేవదూత దొర్లించాడు. కావలి వారు చచ్చిన వారు లాగా పడిపోయారు. వాళ్ళంతా సెక్యూరిటీ వాళ్ళు, రాజుగారి ముద్ర దిగిపోయింది. పిల్లలు యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు, సజీవుడయ్యాడు. ఇదే కొంతసేపటికి ఇక చీకటి చీకటి ఉండగా ఇదే మగ్ధులేని మరియ, కొంతమంది స్త్రీలు వీళ్ళంతా కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి యేసు ప్రభు యొక్క దేహం లేదు దానిలో సమాధిలో. ఈ కావలి వారేమో పారిపోయారు, వెళ్ళిపోయి ఊర్లోకి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు చెబుతున్నారు, ఏమండి ఆయన లేచాడు, మేము చాలా జాగ్రత్తగా కాపలా కాసాం, ఉన్నట్టుండి పెద్ద వెలుగు వచ్చింది, మేమేమో పడిపోయాము, చచ్చిన వాళ్ళలాగా పడిపోయాము, మరి ఇదిగో ఇది ఆయన తిరిగి లేచాడు అని చెప్పేటప్పటికీ వాళ్ళకి ఇంకా భయం వచ్చింది.
తింటరా చచ్చిపోయాడు, ఇక అయిపోయింది అనుకుని ఆయన తిరిగి లేచాడా, కంగారు వచ్చింది. ఇక వాళ్ళకి అబ్బాయి మీరు ఒక పని చేయండి, ఇదిగో ఈ డబ్బులు ఇస్తున్నాం తీసుకుని ఆయన లేవల ఎవరు ఎత్తుకుపోయారు ఆయన శరీరాన్ని ఆయన దేహాన్ని అని చెప్పండి అందరికీ అన్నారు. వీళ్ళు చెబుతున్నారు అరే ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారని. వాళ్ళు అడుగుతున్నారు రాజుగారి శీలేస్తే ఎట్ట ఎత్తుకుపోతారా, మరి మీరు అందరు కాపలా ఉంటే అందరూ పడిపోతారా అక్కడన్నా. మనుషులు ఎవరు కూడా నమ్మటలా, కానీ వీళ్ళు మాత్రం అబద్ధం ప్రచారం చేయటానికే చూశారు. పిల్లలు సాతాన్ ఎప్పుడు కూడా దేవుని యొక్క సత్యానికి వ్యతిరేకంగా అబద్ధాన్ని, ఇదే అబద్ధాన్ని సాతాను ఇది లోకంలో ఇదే వాడు ప్రచారం చేయటానికే వాడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. యేసు ప్రభుకి వ్యతిరేకంగా, కానీ ఆయన పునరుద్ధానుడయ్యాడు. సరే మగ్ధులేని మరీ వెళ్ళింది, వెళ్ళి ఇటు చూసేటప్పటికీ ఇదిగో అక్కడ యేసు ప్రభు లేడు. అయ్యో ఎవరో నా ప్రభుని ఎత్తుకుపోయారని ఏడుస్తుంది. అక్కడ ఒక యేసు ప్రభు ఉన్నాడు తోటమాలి అనుకుని ఆ మసక మసక చీకట్లో. అయ్యా నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారండి ఆయన శరీరాన్ని, మీరు ఎవరిని ఎత్తుకెళ్ళావా ఎక్కడైనా పెట్టావా అంటే, అప్పుడు ప్రభు మరియా అన్నాడు. అనగానే మగ్ధలేని మరియా యేసు ప్రభు యొక్క గొంతు గుర్తుపెట్టింది, గుర్తుపెట్టి రబ్బుని అని పెద్ద కేకేసింది. అప్పుడు ప్రభు అంటున్నాడు వీళ్ళు ఇది నా శిష్యులందరికీ చెప్పు, నేను చెప్పినట్టుగానే తిరిగి లేచానని చెప్పు. ఆమె పరుగు పరుగుని వెళ్ళింది పేతురికి యోహానికి వీళ్ళందరికి చెప్పేటప్పటికీ ఇది పేతురు పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చినప్పుడు అక్కడ ఇదిగో దేవదూతుండి అంటున్నాడు. ఏమంటున్నాడు మత్తయి సువార్తలో మనం చదువుకున్న 28వ అధ్యాయంలో దేవదూత అంటున్నాడు, మీరు నా దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఇది దూత చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి సత్యాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడో అది చేశాడు. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది, ఆయన ఏం చెబుతాడో అది తప్పకుండా చేస్తాడు. మరి యేసు ప్రభు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా. ఏంటి ఆ వాగ్దానం, ఇదిగో నేను ఎక్కడైతే ఉంటానో, యోహాను సువార్త 14వ అధ్యాయం, నేనుండు స్థలములో మీరు కూడా ఉంటారు. ఇదే చూడండి 3:14:3 నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినప్పుడు నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవదును. కాబట్టి ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన బిడలుగా జీవిస్తారో, వారందరూ కూడా ప్రియులారా ఈ లోకయాత్ర ముగించినప్పుడు, లేకపోతే ఒకవేళ ప్రభు చిత్తం అయి ప్రభు రాకడు వస్తే, వాళ్ళందరూ కూడా ఎక్కడుంటారంటే ఆయన ఉన్నటువంటి స్థలంలోనే ఉంటారు. కాబట్టి ప్రభు ఎప్పుడు కూడా ఆయన అబద్ధికుడు కాదు. ప్రభు ఏం చెప్పినా సరే దాన్ని ఆయన నెరవేరుస్తాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. రెండవదిగా ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఏం రాజ్యం అది? పిలాతు అన్నాడు యేసు ప్రభును రాజువా అన్నాడు. అనగానే యేసు ప్రభు ఏమన్నాడు, ఇది భలే పని అంటే నేను రాజునేంటి అన్నాడా? కాదు కాదు, నీవు అన్నట్టే నేను రాజునే, అయితే నా రాజ్యమే ఈ లోక సంబంధమైనటువంటిది కాదు, అది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం, దేవుని రాజ్యం. ఆ రాజ్యానికి అంతం లేదు. దానియేల గ్రంథంలో మనం చదువుకుంటాం అంతము లేనటువంటి దేవుని రాజ్యం. కాబట్టి ఆ దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చా నేను రాజుని అన్నాడు.
అయితే ప్రియులారా, యేసు ప్రభుని సిలువేసిన వాళ్ళు అనుకున్నారు రాజు పని అయిపోయింది, ఇక చంపేశాం ఆయన్ని, ఇక ఇంకెక్కడ ఉంటుంది ఆయన రాజ్యం, అంతం అయిపోద్ది అనుకున్నారు. నిజమే, ఈ లోకంలో చాలా మంది రాజులు వచ్చి రాజ్యాలు స్థాపించారు. రోమాపదే సామ్రాజ్యాన్ని స్థాపించాడు సీజర్ అనేటువంటి ఆయన, అలెగ్జాండర్ అనేటువంటి ఆయన గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే ఎప్పుడైతే కొంతకాలానికి ఆ చక్రవర్తి లేదా రాజు చచ్చిపోతాడో వారి రాజ్యాలు కూడా అంతమైపోయినాయి. కానీ మన రాజు ఉన్నాడే, దేవుని రాజ్యం స్థాపించినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన చనిపోయాడు, మూడవ నాడు తిరిగి లేచాడు, ఇప్పుడు సజీవుడు. సజీవుడు కాబట్టి ఆయన రాజ్యాన్ని ఇంకా 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 విస్తరింపు చేసుకుంటున్నాడు, లోకం అంతా వ్యాపిస్తుంది. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి ఆ రాజ్యాన్ని ఆయనే విస్తరింపజేస్తున్నాడు. ఇది మనుషులు విస్తరింపజేసేది కాదు. ఇది బైబిల్లో అపొస్తలుడు అయినటువంటి పౌలు అన్న ఒక ఆయన ఉన్నాడు. వాస్తవానికి ఆయన మొదట యేసు ప్రభు అంటే ఆయనకి చాలా కోపం, యేసు ప్రభుకి విరోధంగా బయలుదేరాడు. యేసు ప్రభుకి ప్రార్థన చేసేటువంటి వారందరినీ కూడా చంపేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది సంఘాన్ని హింసిస్తున్నాడు. పిల్లరా, దేవునికి విరోధంగా వెళుతున్నటువంటి ఆయన అలాంటి వ్యక్తిని పట్టుకున్నాడు యేసు ప్రభు. ఒకనొక దినాన తమస్కు వెళ్ళేటువంటి మార్గంలో ఇది గొప్ప వెలుగు ఆయన మీదకు వచ్చింది. వచ్చేటప్పటికీ పౌలు పడిపోయాడు, దేవుని స్వరం ఆయన విన్నాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్న. అసలు ఆ స్వరం వినేటప్పటికి ఇనికి భయం పుట్టింది. ప్రభు అన్న నేను చేయమంటా, ఇదిగో నువ్వు వెళ్ళు, నువ్వేం చేయాలో, ఇదిగో తిన్నదనబడినటువంటి ఒక వీధి ఉంటుంది, ఆ వీధిలో యోధాన్ని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఇంట్లో వెళ్ళి ప్రార్థన చెయ్యి, నీకు అన్ని బోధిస్తా. పిల్లరా, ఆయనే దేవుని యొక్క రాజ్యాన్ని ఇంకా విస్తరింపు చేసేటువంటి వాడయ్యాడు. దేవుడు అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన సజీవుడు కాబట్టి ఆయన్ని ద్వేషించినటువంటి వారిని ఆయన పట్టుకున్నాడు. ఎవరైతే యేసు ప్రభు దేవుడు కాదని చెప్పారో వాళ్ళే ఆయన దేవుడు అని చెప్పారు. మా నాన్నగారు ఆయన కమ్యూనిస్టు, బుర్రదే కమ్యూనిస్టు పార్టీలో ప్రచారం చేస్తూ కథలు చెప్తూ ఉండేవాడట. ఆ మెయిన్ కథలు చెప్పేవాళ్ళు మెయిన్ ఆయన. ఏంటి ఆయన ధోరణి, దేవుడు లేడు, ఎవరు లేరు, అంత ఒట్టిదే, ఇది వాళ్ళ వాదన. అయితే ప్రియులారా, ఎప్పుడైతే ఇదికి ఒకనొక దినాన ప్రభు ఆయన దర్శించాడు, నాన్నగారు ప్రభుని తెలుసుకున్నారు, రక్షణ పొందాడు, మరి ఎవరైతే ఏ నోటితోనైతే యేసు ప్రభు దేవుడు లేడని చెప్పాడో ఇది ఇప్పుడుగా చెబుతున్నాడు, దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఇదిగో ఆయన సువార్తను అనేక మంది వేల మందికి ఆయన ప్రకటించాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యమే అది, ఇది ఆయన రాజు అని సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, అందుకనే యేసుక్రీస్తు ప్రభు రాజ్యం ఆయన వచ్చేంత వరకు ఇక్కడ విస్తరిస్తూనే ఉంటుంది. ఎవరు దీన్ని ఆపలేదు, ఎంత ఆపుదామని ప్రయత్నం చేస్తే అంతగా పెరిగిపోద్ది. యెరూషలేములో మొట్టమొదట ప్రయత్నం చేశారు. ఏంటి ప్రయత్నం? ఇది అనేక రకాలుగా క్రైస్తవుని శ్రమలు పాలు చేస్తే ప్రార్థన మానేస్తారు అనుకున్నారు. ఇప్పుడు నిప్పు ఉంటుంది, ఏమండి ఇది నిప్పు గొరువు ఉందనుకోండి, ఆ నిప్పు గొరువుని దాని మీద గట్టిగా ఒక దెబ్బ వేసాం, ఏమవుతుంది? అది నాలుగు ముక్కలు అవుద్ది. అంతకుముందు ఒక్కచోట మండేది, నాలుగు ముక్కలయ్యి నాలుగు చోట్ల తగల పెడద్ది. క్రైస్తవులు కూడా అంతే, శ్రమలు వచ్చిన కొద్ది ఇంకా విస్తరిస్తారు, ఇంకా వాళ్ళు దేవుని శక్తి పెరుగుద్ది. అందుకని నెహ్రూ గారు అనేవాడంట, అరే బాయ్ క్రైస్తవుల జోలికి వెళ్ళమాకంటారా మీరు, వాళ్ళట మెదలకుండా ఉండనివ్వండి, వాళ్ళే నిద్రపోతున్న సింహం లాంటి వాళ్ళు, వాళ్ళని కన్నా మీరు ఏమన్నా చేశారా,
ఇక ఆ సింహం మేలుకుందంటే ఎవరు ఆపలేరు. కాబట్టి ప్రభునంద ప్రియులారా, నిజమే దేవుని యొక్క రాజ్యమే అదే ఆయన వ్యాపింపజేస్తున్నాడు. సజీవుడైనటువంటి దేవుడైన అందుకనే మనుషులు కూడా ఆయన తట్టు ఆకర్షించబడుతున్నారు. పిలిస్తే పలుకుతున్నాడు, మన ప్రార్థనలకు జవాబిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, దైవ దర్శనాలు అనుగ్రహిస్తున్నాడు, రకరకాలుగా మానవులకు ఆయన ప్రత్యక్షతలు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఒకసారి ఒక సహోదరి ఒక సాక్ష్యం చెప్పింది. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఆమె ఇది ఆమె యొక్క ఇష్టదైవం ఎవరో ఉండేవాళ్ళట. ఆ బొమ్మ తెచ్చుకుని ఆ పట్టం ముందు పొద్దున కూర్చుని దేదైనా పండగ వచ్చినప్పుడు ఇదే ఆ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ పటం ముందు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఆ పటానికి ఏదో పుస్తకం తెచ్చుకునేదంట, పుస్తకంలో ఉన్నాయన్నీ కూడా చదువుతా ఉండేదంట. సాయంత్రం వరకు చదివి అనుకునేదంట. పొద్దున్న నుంచి నేను చెప్పటమే కానీ ఆ పటంలో ఉన్నటువంటి దేవుడు ఒక్క మాట చెప్పడయ్యే అనుకుంటూ ఇక వెళ్ళిపోయేదంట. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా ఆశ యేసు ప్రభువుని తెలుసుకున్నాక నాకు తీరింది. ఇప్పుడు పిలిస్తే పలుకుతున్నాడు ఆయన, ప్రభు అంటే నాకు జవాబిస్తున్నాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం పాడుకుంటాం, జయ జయ యేసు. ఆరాధించుచున్నటువంటి దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడి ఉంటారో అక్కడ ఉంటానన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన ఎక్కడున్నాడు? మన మధ్య ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు యేసు ప్రభు, మనతో మాట్లాడుతున్నాడు. నేను నిలబడ్డా, కానీ నాలో ఉండి మాట్లాడుతున్నటువంటి వాడు ఆయనే. కాబట్టి ప్రియులారా, ఆయన మనతో ఉంటాడు, మన ప్రార్థనలు వింటాడు, మన ప్రార్థనలకు జవాబిస్తాడు. చాలాసార్లు ఏదైనా అవసరత ఉన్నప్పుడు మన సహోదరులు లేదా సహోదరులు కూర్చుని ప్రార్థనలు చేస్తున్నప్పుడే కొంతమంది దర్శనాలు చెప్పటం నాకు తెలుసు. ఏమండి, మనందరూ కూర్చుని ప్రార్థన చేస్తుంటే మన మధ్య ఎవరో ఒక ఆయన పెద్ద ఆయనలాగా ఉన్నారు. ఇది ఆయన కుర్చీ మీద కూర్చుని మన ప్రార్థనలన్నీ రాసుకుంటున్నాడండి, ప్రార్థనలన్నీ వింటున్నాడు. ఇలాంటి దర్శనాలు ఎన్నోసార్లు నేను విన్నా. అవును, మన మధ్య అదే ఉండేటువంటి దేవుడు, మనతో ఉండేటువంటి దేవుడు, మనతో నడిచేటువంటి దేవుడు. మనం అంటున్న ప్రార్థనలో ప్రభా బయటికి వెళుతున్నప్పుడు, ప్రభా నేను బయటికి వెళుతున్నా, నువ్వు నాతో కూడా ఉండాలి. మనతో ఉంటాడు ఆయన, ఎందుకంటే సజీవుడైనటువంటి దేవుడు. ఒకసారి ఒక దైవ సేవకుడు
దేవుడు ఆయన్ని ఒక ఊరు వెళ్ళమన్నాడట. ఒక ఊరు వెళ్ళమంటే ఆయన అన్నాడట, నీవు నాతో వస్తే వెళతా. ఆయన అదే చదువు పెద్దగా లేదు ఆయనకి, కానీ మంచి ప్రార్థనా పరుడు. దేవుడు అన్నాడు నువ్వు నాతో వస్తేనే వెళతా, లేకపోతే నేను వెళ్ళను. సరే వస్తా పదా అన్నాడంట దేవుడు. సరే అయితే ఈయన బయలుదేరాడు. ఆ ఊరు వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కాలి. టికెట్ కొనుక్కున్నాడు, ట్రైన్లో కూర్చున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటే ఈయనకి ఎదురుగుండా ఒక ఆమె కూర్చుంది. ఆమె ఒళ్ళో ఒక పిల్ల ఉన్నాడు, చిన్న పిల్ల. చూడండి, మరి ఇప్పుడు దేవుడు ఆయనతో ఉన్నాడు, అది రుజువుపరచాలి. ఆ పిల్ల అంట కొంతసేపు అయిన తర్వాత ఈయన చూస్తూ ఏడుస్తుందట. ఏడుస్తుంటే ఈ తల్లి అనుకుంటుందట, ఎవరైనా ఆయన కొంచెం నల్లగా ఎత్తుగా ఉంటాడంట. ఈయన ఆకారాన్ని చూసి పిల్ల ఏడుస్తుంది అనుకుని, ఏం అవదులేమ్మా ఊరుకో నేను ఉండగా ఏం చేస్తాడు ఆయన అంటుందట. అంటే ఆ పిల్ల ఆపట్ల ఏడుపు. కాసేపటికి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నీవంటే అప్పుడు చెబుతుందట, అమ్మా మన ఎదురుగుండా కూర్చున్నాడే ఆయన భుజాల ప్రైన, ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనతో పాటు. ఆయన ఇదే ఎత్తుగా ఉన్నాడు, ఆయన యొక్క ముగదే ఆయన యొక్క తల మీదే ముళ్ళ కిరీటం ఉంది. ఆ ముళ్ళ కిరీటం మీద నుంచి రక్తం గారుతుంది, ఆ రక్తం ఈయన మీద పడుతుంది అని ఇది అది చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అందట. ఆమె మొత్తం మీద ఏదో ఒక ఆశ్రమంలో పనిచేస్తుందట, ఒక పండితురాలు. పిల్లరాదిగో ఎప్పుడైతే ఇది ఈ పిల్ల చెప్పిందో ఆమెకు అర్థమైపోయింది అది యేసు ప్రభు అన్నప్పుడు ఈయన అడుగుతున్నట, అయ్యా మీరెవరు, ఏంటి యేసు ప్రభు మీతో ఉన్నాడట. అప్పుడు ఇదంతా చెప్పుకొచ్చాడంట ఆయన. నేనే ఆయన ఒక ప్రశ్న అడిగమ్మా, నన్ను ఊరెళ్ళమన్నాడు ప్రభు, నువ్వు నాతో వస్తేనే వెళ్తానన్న. ఇదిగో నాతో వస్తున్నట్టుగా ఆయన రుజువు పరుచుకున్నాడు. కాబట్టి ప్రభునంద ప్రియులారా, మన దేవుడు మనతో ఉండటానికి, సదాకాలము మనతో ఉండటానికి, మన చేయబట్టుకుని నడిపించటానికి, ప్రతి విధమైన సహాయమును మనకు అనుగ్రహించటానికి, మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉండటానికి ఆయన సజీవుడుగా ఉన్నాడు. మరి అలాంటి దేవుని నీవు కలిగి ఉన్నావా? ఆ దేవదూత వారితో మాట్లాడుతూ నాలుగు విషయాలు చెప్పారు. ఆ నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. 5:28 అధ్యాయ మత్తయి సువార్త మనం చదువుకున్నాం. 5 వచనంలో మరొకసారి చదవండి. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకూడదు. మొట్టమొదటి మాట, డోంట్ బి అఫ్రైడ్, భయపడమాకండి. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానమే మనకు సంతోషాన్ని తీసుకొచ్చింది. ఇక మనం దేని విషయంలో కూడా భయపడక్కర్లా. పరిస్థితులు ఎలాగున్నా సరే భయం లేదు, నేనున్నా మీతో కూడా. ఆయన మనతో ఉండగా మనం ఎప్పుడు కూడా భయపడక్కర్లా. కాబట్టి ప్రభునంద ప్రియులారా, పునరుద్ధానం అనేటువంటిదే మనకు నిరీక్షణ కలిగించింది. కాబట్టి ద రిజరక్షన్ గేవ్ అస్ హోప్. నిరీక్షణ ఏంటి? నిరీక్షణ దేవుడు నాకున్నాడు అన్ని పరిస్థితుల్లో. లోకాన్ని పాపాన్ని సాతాన్ని జయించినటువంటి దేవుడు నాకున్నాడు. చూడండి మత్తయి సువార్త 8:25 26 చదువుకుందా. ప్రభువా, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? వానిని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ప్రిలారా, అక్కడ శిష్యులు భయపడుతున్నారు, భయపడుతున్న ప్రభు వచ్చి అన్నాడు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసులారా, నేనున్నా మీతో అని ఆ గాలిని అగు అన్నాడట. అయిపోయింది, సముద్రాన్ని ఆగు అన్నాడు. సముద్రం నిమ్మళం అయిపోయింది.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మనకు ఇచ్చే సందేశం ఏంటంటే, నెంబర్ వన్, మొట్టమొదటిది భయపడక్కర్లా మనం, డోంట్ బి అఫ్రైడ్. తర్వాత దేవదూత అంటున్నాడు, ఇదే ఎక్కడ 6వ వచనంలో, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? ఆయన సమాధుల్లో లేడు. కాబట్టి సమాధుల్లో ఉన్న వారితో ఆయన ఎతకమాక. చాలా మంది రాజులు చచ్చిపోయారు, వారి సమాధులు ఉన్నాయి. చక్రవర్తులు, ప్రధానమంత్రులు, గొప్ప గొప్ప వారు లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు, ఎన్నో మహత్తులు చేసినటువంటి వారు కూడా ఉన్నారు లోకంలో, చచ్చిపోయారు, వారు సమాధులు ఉన్నాయి. నీవే వారిలో వెతకమాక. యేసు క్రీస్తు ప్రభువే ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయన సజీవుడు కాబట్టి, సజీవుడైనటువంటి వాడిని మీరు మృతులలో ఎదకొద్దు, మృతుల్లో లెక్క వేయకూడదు. ఇవన్నీ నీకు మీకు చెప్తున్నప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభు సమాధికి జ్ఞాపకం వస్తుంది. ప్రారా, నేను ఆ సమాధిలోకి వెళ్ళా. ఈనాటికి కూడా సజీవ సాక్ష్యం ఆ సమాధి. అందరూ కూడా వెళ్ళి దాన్ని చూసి వస్తూ ఉంటారు. ఇప్పటికీ వారు దానికి పెట్టినటువంటి బండ ఉంది, రాయి ఉందో చూశారు? ఆ రాయికి సీలేశారు. ఇది ఆ సీలేసినప్పుడు వారు కొట్టిన మేకులు దానికి రెండు ప్రక్కలో కూడా ఉంటాయి. ఎలా గొలుసులతో దాన్ని కట్టి బంధించేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఈనాటికి కూడా సజీవ సాక్ష్యం. అలాగే ఆయన యొక్క అదే మానవ జీవితాల్లో ఆయన చేస్తున్న కార్యాలు ఆయన సజీవుడు అనటానికి సాక్ష్యం. ఆయన ఎన్ని వేల, చూడండి, కొంతమంది ఇప్పుడు మనుషులు పుట్టి కొన్ని కార్యాలు చేసి చనిపోయిన తర్వాత వాళ్ళని మర్చిపోతారు కొంతకాలానికి. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చదివే ఈ లోకానికి వచ్చి చనిపోయి సిలువేయబడి, ఇదే సిలువేయబడి మరణించి 3వ నాడు తిరిగి లేచాడు. ఇదంతా జరిగి 2000 సంవత్సరాలు అవుతున్నా ప్రభు ఆయన్ని మనుషులు ఆయన మర్చిపోటలా. ఏంటి కారణం? ఆయన సజీవుడు. తర్వాత 3వది, ఆ దేవదూత అంటున్నాడు, రండి. 6వ వచనంలో, రండి, ప్రభు పండుకొనున్న స్థలాన్ని మీరు చూడండి. దేవుడు మానవులను పిలుస్తున్నాడు. ఇంకా అనుమానాలతో ఉన్నారా? ఇంకా అవిశ్వాసంతో ఉన్నారా? రండి చూడండి, సాక్ష్యాన్ని చూడండి, ఆ సమాధిని చూడండి. ఖాళీ సమాధి ఇవాల్టి కూడా అది కాదే, ఖాళీ సమాధి. అవును ప్రభునందు ప్రియులారా, దేవుడు మానవులను పిలుస్తూ వచ్చి చూడండి. ఇదే కీర్తన గ్రంథం 34వ కీర్తన 8వ వచనంలో అంటాడు. ఇదే అక్కడ దావీదు అంటాడు, ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూడండి, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు. అపొస్తలుడైనటువంటి పౌలు అంటాడు 3వ అధ్యాయం 7వ వచనంలో, ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నా. ఎందుకు? క్రీస్తులో ఉన్నటువంటి మాధుర్యత రుచి చూశాడు ఆయన. కాబట్టి ప్రభునంద ప్రియులారా, నీవు కూడా రుచి చూడు ఆయన కార్యాన్ని, ఆయన శక్తిని. చివరిగా 4వది, దేవదూత చెప్పినటువంటి మాటల్లో 4వ సత్యం ఏమన్నాడు? ఇది ఆయన మృతులలో, 7వ వచనం, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, మీరు ఇది ఆయన లేచాడు అనేటువంటి సంగతిని మీరు తెలియచేయండి. కాబట్టి క్రైస్తవులుగా ఏంటి మన బాధ్యత? యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని లోకానికి తెలియచేయాలి. ఆయన తిరిగి లేచాడు, ఇది వెళ్ళి చెప్పండి, శిష్యులకు తెలియచేయండి, అనేకులకు తెలియచేయండి. కాబట్టి ప్రభునంద ప్రియులారా, ఇదే పునరుద్ధానములో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని లోకానికి మనం తెలియచేయాలి. చూడండి, అప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడో ఈ శిష్యులు అనుకున్నారు, అయిపోయిందిరా,
3.5 సంవత్సరాలు చక్కగా ఆయనతో గడిపేశాము. ఆయన చచ్చిపోయాడు, ఇక అయిపోయింది మన పని. మనం బయటికి వెళ్తే మనల్ని కొడతారు, మనం బయటికి వెళ్ళొద్దు. ఇదిగో గదిలోనే ఉందా, ఏదో కల్లో గంజో తాగుతూ ఇక్కడే ఉందా, అయిపోయింది కానీ వెళ్ళిపోయాడు అనే భయంతో ఉన్నారు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచాడో చూడండి, వారి హృదయాలు సంతోషంతో నిండిపోయినాయి. దేవుడు సజీవుడయ్యాడు, ఆ వార్తనే లోకానికి ప్రకటించారు. అందుకని అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఇదే పేతురు అంటాడు, ఇదే 3వ అధ్యాయంలో, మీరే జీవాధిపతిని సిలువేశారు కానీ దేవుడు ఆయన లేపాడు, దానికి మేమందరం కూడా సాక్షులం. 3వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. యేసును దేవుడు లేపెను, దేనికి మేమందరము సాక్షులం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు లేచాడు, మనమందరం కూడా దానికి సాక్షులం. మన జీవితాలే సాక్ష్యం, ఆయన చేస్తున్న కార్యాలే సాక్ష్యం. ఆయన సజీవుడు కాబట్టి మన జీవితాలను మారుస్తున్నాడు, మన జీవితాలు అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మన బాధ్యత ఏంటి అంటే, ఆయన సజీవుడు, మీరు వెళ్ళి చెప్పండి. మొట్టమొదటి మాట అన్నాడు, మీరు భయపడద్దు. 2వ మాట అన్నాడు, వచ్చి ఆయన ఇక్కడ లేడు, మృతులలో ఆయన లేడు అన్నాడు. 3వది, వచ్చి చూడండి, రుచి చూసి తెలుసుకోండి ఆయన్ని. 4వది, వెళ్ళి అందరికీ, త్వరగా వెళ్ళి అందరికి కూడా చెప్పండి. కాబట్టి మన బాధ్యత యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పడం మన బాధ్యత. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన దేవుడు సజీవుడైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానాలు మనకు ఉన్నాయి. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆయన వాగ్దానాలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుని ఇంకా సంతోషంతో ఆయన సేవిస్తూ ఆయన కొరకు బ్రతుకుతాం. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, ఈ పునరుద్ధాన పండుగలో నిన్ను మేము స్తుతించుకుంటున్నాం, నిన్ను ఆరాధించుకుంటున్నాం. ఓ ప్రభు, నీ ప్రేమ కొరకు స్తోత్రం, నీ కృప కొరకు స్తోత్రం తండ్రి. ఓ ప్రభు, నువ్వు ఏదైతే చెప్పావో ఆ ప్రకారంగా తిరిగి లేచి నా నిరీక్షణ కోల్పోయినటువంటి నీ బిడ్డలకు ప్రభు, దుఃఖములో మునిగిపోయిన నీ బిడ్డలకు తండ్రి సంతోషాన్ని కలిగించావు. నువ్వు మరణాన్ని జయించావు ప్రభు, మరణాన్ని తండ్రి, మానవుడు చేసిన పాపాన్ని బట్టి మానవునికి వచ్చినటువంటి ఆ మరణాన్ని నువ్వు జయించి పునరుద్ధానుడు అయ్యావు ప్రభు. కాబట్టి ఇదిగో నువ్వు ఏ విధంగా లేచావో, నీ అందు విశ్వాసం కలిగిన వారు వారు చనిపోయినా సరే తిరిగి లేస్తారు అని నువ్వు రుజువు చేసావు తండ్రి. వారిని తిరిగి లేపుతావు ప్రభా. మీకు వందనాలు తండ్రి. మేము ఎల్లప్పుడూ కూడా సదాకాలం మీతో కూడా ఉంటాం. కాబట్టి మీకు వందనాలు చెల్లించుకొనుచున్నా. ఉదయకాల సమయంలో మా ప్రభా, సజీవుడు అయిన మా దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఓ ఇదిగో నేను మరణించాను అయినా తండ్రి, ఇదిగో మా 3వ నాడు నేను యుగ యుగాలు నేను సజీవుడినై ఉన్నాను అని మీరు సెలవిస్తున్నారు ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఉదయకాల పారాధన మీ తెచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఓ ప్రభు, మరలా 12 గంటల ఆరాధనలో మేమందరం కలిసి నిన్ను స్తుతించుకోవటానికి నీ కృప అందరికి కూడా దయచేయి. ఓ ప్రభు, నీ పునరుద్ధాన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి. నీ సంతోషం, నీ సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయడాన్ని నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మీ అందరకు తోడయుండునుగాక. ఆమేన్. ఆయన పునరుద్ధాన ఆశీర్వాదములతో మిమ్మలను ప్రభు దీవించునుగాక. ఆమే. ప్రభు స్తోత్రం. మరొకసారి మీ అందరూ కూడా పునరుద్ధాన యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన సందర్భంగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇందాక చెప్పారు కదా, మన సహవాసం తరఫున ఈస్టర్ ప్రోగ్రామ్, ది హోప్ ఆఫ్ ఈస్టర్ అనేటువంటి పేరు మీద ప్రోగ్రామ్ వస్తుంది. మనకు అందుబాటులో ఉన్న ఛానల్స్ ఉన్నాయి,
ప్రార్థన అనే ఛానల్లో 3:30కి వస్తుంది, తర్వాత సువార్త అనే ఛానల్లో 4 గంటలకు వస్తుంది, తర్వాత శుభవార్త అనే ఛానల్లో 5 గంటలకు వస్తుంది, ఆరాధన అనే ఛానల్లో 5:30కి వస్తుంది, శుభ సందేశం సందేశ్ అనే ఛానల్లో 6 గంటలకు వస్తుంది. ఇలా మీకు ఏది అందుబాటులో చక్కగా చూడండి. మన సహవాస నాయకులు యశ్వదయ్య గారు ఇంకా కొంతమంది చక్కటి ప్రోగ్రాం వారు చేశారు, దాన్ని చూసి మీరు అందరూ కూడా సంతోషించాలని మనం చేస్తున్నాను. మరలా మనకు 12 గంటలకు ఈస్టర్ ఆరాధన ఉంటుంది. ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా ఇది ఆహ్వానిస్తున్నాం. మీరే కాకుండా మరి మీ కుటుంబంతో కూడా రండి. ఇది ప్రత్యేకమైనటువంటి దినం. నిజమైన క్రైస్తవుడికి ఇది ఎంతో సంతోషకరమైన దినం. సజీవుడైనటువంటి మన ప్రభువుని మనం స్తుతించుకోవాలి. తర్వాత ఇదే 12 గంటలకి చక్కగా ఇదే క్రిస్మస్ పండుగ.